ఈరోజు కోణాలను ఎలా కొలవాలో నేర్చుకుందాం ఇంతకుముందు అధ్యాయంలో ఒకే బిందువు నుండి రెండు కిరణాలు మొదలై ఒక కోణాన్ని అంటే యాంగిల్ని ఏర్పరుస్తాయని మనం తెలుసుకున్నాము అన్ని కోణాలు ఒకేలా ఉన్నాయా ఆలోచించండి కాదు మనం చూడవచ్చు గోడ మరియు నేల మధ్యలో ఉన్న కోణం నిచ్చెన మరియు గోడ మధ్య ఏర్పడే కోణం లేదా నేల మరియు నిచ్చెన మధ్య ఏర్పడే కోణాలు వేరుగా ఉన్నాయి ఇప్పుడు మనం గడియారంలో ఒక ముల్లుని స్థిరమైన స్థానంలో ఉంచి ఇంకొక ముల్లుని తిప్పినట్లయితే మనకు వేర్వేరు కోణాలు వస్తాయి కోణాలను అర్థం చేసుకోవడానికి వీటిని మనం వర్గీకరిస్తాము వీటిని వర్గీకరించాలి అంటే ముందుగా అసలు ఎలా కొలవాలో తెలియాలి కాబట్టి ముందు కోణాలను కొలవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం మీరు జామెట్రీ బాక్స్ కొన్నప్పుడు దానిలో ఈ వస్తువుని తప్పకుండా చూసుంటారు దాన్ని మీరేమని పిలుస్తారు మరియు దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించండి సరే ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం దీన్ని కోణమాని అంటే ప్రొట్రాక్టర్ అని పిలుస్తాము దీనిని కోణాల కొలతలను కొలవడానికి ఉపయోగిస్తాము దీని వక్ర అంచు నూట ఎనభై సమాన భాగాలుగా విభజించబడుతుంది ఇక్కడ ప్రతి భాగాన్ని డిగ్రీ అని అంటారు దీన్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఎడమవైపు సున్నా మరియు కుడివైపు నూట ఎనభై గుర్తులు ఉంటాయి ఉదాహరణకు పొడవుని మీటర్లలో ఎలా కొలుస్తామో బరువుని కిలోగ్రాముల్లో అలాగే కోణాలను కూడా డిగ్రీలలో కొలుస్తామో ఈ చిహ్నంతో చూపించడం జరుగుతుంది ఉదాహరణకు కింద చూపిన పటాన్ని తొంభై డిగ్రీస్గా కొలుస్తాము మనం కోణమానిని ఉపయోగించి సున్నా డిగ్రీల నుండి నూట ఎనభై డిగ్రీల వరకు కొలవచ్చు కాబట్టి ఇప్పుడు కోణాన్ని ఎలా కొలవాలి అనేది తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ కిరణం QP మరియు క్యూఆర్ ఒకే ఉమ్మడి బిందువు క్యూ వద్ద ప్రారంభమవుతున్నాయి ఇది PQR కోణాన్ని సూచిస్తుంది ఇక్కడ బిందువు క్యూ అనేది కోణం PQR యొక్క శీర్షం కిరణాలు పీక్యూ మరియు క్యూఆర్ PQR యొక్క భుజాలు కూడా అవుతాయి ఇప్పుడు మనం ఈ కోణం యొక్క కొలతలు కనుక్కుందాం ముందుగా మనం కోణమానిని సరిగ్గా పెట్టుకోవాలి కోణమానిని ఆధార రేఖ యొక్క కేంద్ర బిందువును శీర్షం క్యూపై వచ్చే విధంగా ఉంచుకోవాలి కోణమానిని మనం ఈ విధంగా సరిచేసి ఆధార రేఖపై ఉన్న రేఖ కోణం యొక్క ఏదైనా ఒక భుజాన్ని మొత్తం కప్పేలా ఉంచాలి ఇక్కడ మనం దీనిని భుజం పీక్యూ పైన పెడదాం భుజం పీక్యూ సున్నా డిగ్రీల కోణాన్ని సూచిస్తుంది అందువల్ల మనం కోణమానిని పై ఉన్న స్కేలుని చదివి పీక్యూని సున్నా డిగ్రీలతో వ్యక్తపరుస్తాం ఇదే స్కేలుపై ముందుకి వెళ్తే మనకి కోణం యొక్క రెండవ భుజం ఏ చిహ్నాన్ని సూచిస్తుంది ఇక్కడ భుజం క్యూఆర్ నలభై ఐదు రేఖని కప్పుతుంది అనగా ఇది నలభై ఐదు డిగ్రీలను సూచిస్తుంది దీంతో మనం కోణం పీక్యూఆర్ యొక్క కొలత నలభై ఐదు డిగ్రీలు అని చెప్పవచ్చు గణితంలో మనం దీనిని ఇలా రాస్తాము కోణం పీక్యూఆర్ సమానం నలభై ఐదు డిగ్రీలు ఈ రోజు మనం కోణాలని ఎలా కొలవాలో నేర్చుకున్నాం తదుపరి వీడియోలో కోణాలకి సంబంధించిన కొన్ని నిర్వచనాలను నేర్చుకుందాం